వర్షాకాలపు సమస్యలను అధిగమించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ అదనపు కమిషనర్ శర్మద తెలియజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ శర్మద మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనధికార కట్టడములు, కాలువల పూడికలు, ఆస్తి పన్నులకు సంబంధించిన అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు నిర్ణీత సమయంలోగా పరిష్కారం చేస్తున్నామన్నారు. అదేవిధంగా వర్షాకాలపు సమస్యలను అధిగమించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, అండర్ బ్రిడ్జ్లలో వర్షపు నీరు నిల్వకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులకు సూచించారు. అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను చేపట్టాలన్నారు. స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్ఈ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ దేవి కుమారి, మేనేజర్ ఇనాయతుల్లా, టీపీఆర్ఓ ప్రసాద్, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ ప్రజాసేవల పట్ల ఏమైనా ఫిర్యాదులు కనుక ఉన్నట్లయితే, ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇప్పటి వరకు మనము ఒక 20 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. ఇందులో 12 ఫిర్యాదులు మనకి పట్టణ ప్రణాళిక విభాగం వైపు నుంచి అందుతున్నటువంటి సర్వీసుల మీద వచ్చి ఉన్నాయి. ఎక్కువగా మార్టిగేజ్ రిలీజ్ చేయడాలు, తర్వాత ఇంటి సరిహద్దులు చూపించడాలు, తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఉండేటువంటి బిల్డింగ్ల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని, అలాగనే నగరంలో ఉండేటువంటి వివిధ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీల సౌకర్యం కోసము ఒక 4 ఫిర్యాదులు అనేటువంటివి రావడం జరిగాయి. శానిటేషన్కి సంబంధించి ఒక 3 ఫిర్యాదులు, అలాగే హౌసింగ్ ఫరాల దగ్గర నుంచి ఇంటి పట్టా లేదా కాలనీలో ఇంటి స్థలం కొరకు ఒక ఫిర్యాదు అనేటువంటివి రావడం జరిగిన్నాయి. వీటన్నిటినీ కూడా విభాగం, మన నెల్లూరు నగరపాలక సంస్థలో ఉండేటువంటి విభాగాధిపతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటన్నిటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోయిన వారంలో మనకి ఇక్కడ ఒక 54 అప్లికేషన్స్ అనేటువంటివి, గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఆ గ్రీవెన్సెస్ లో కూడా 41 గ్రీవెన్సెస్ ని మనం ఇప్పటికే పరిష్కరించున్నాము. ఒక 13 గ్రీవెన్సెస్ పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి మీద కూడా ఇంకా ఒక 4-5 రోజుల్లో తగు చర్య అనేటువంటిది తీసుకుంటాము. పరిష్కారం అనేటువంటిది అందరికీ అందజేయడం జరుగుతుందని తెలియజేయండి. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.